ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు సేవ చేసే గొప్ప అవకాశం గ్రామ వాలంటీర్ల ద్వారా ఇచ్చారని వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రగిరి యేసురత్నం అన్నారు. గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో జరుగుతున్న గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతులను పరిశీలించి సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం మీడియాతో యేసురత్నం మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామ వాలంటీర్ల ద్వారా పేదల జీవితాలు మెరుగుపడనున్నాయని ఆయన అన్నారు. బాధ్యతగా ఉండాలి. ఇందు కూడా మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత కొన్ని కొన్ని టైంలో మీరు తీసుకున్న క్రైసిస్ గ్రామంలో ఉన్న పేదలకు పెట్టారో మీరు ఏ బజార్లకి ఉన్నారో మీరు చేసే కష్టానికి ప్రతిఫలం అని అనుకోండి. చదివిలోనే డిఎస్కి అవుతుంది, డిగ్రీ చదివి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. మరి అందరూ కూడా 5000 రూపాయలు సో నన్ను నేను ఎంటర్ప్రీసెస్లో చేసుకున్న పని మన రాష్ట్రానికి ఉద్యోగ వస్తుందండి. ఇప్పుడు మరి భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం నిజంగా ఈరోజు మన యువ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తలంపు ఒక్క దెబ్బకి సుమారుగా 400,000 పైచిలకు ఉద్యోగాలు ఇటు గ్రామీణ ప్రాంతంలోనూ ఇటు నగర ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ పేదరికంలో ఉన్న పేదలందరికి కూడా డైరెక్ట్గా సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ద్వారా మరి ఈరోజు ఈ ప్రాంతంలో సుమారుగా మరి 4,000 మంది చిల్లర ఈరోజు ఈ విధమైన ట్రైనింగ్ ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు చాలామంది మరి అపోహ ఏంటంటే 5,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, 5,000కి ఏమి అని. కానీ 5,000 కాదు, ఈరోజు నేను ఇప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు అందరికి కూడా నేను తెలియపరిచింది ఏంటంటే 5,000 కాదు చూడాల్సింది. మీరు రేపు సమాజంలోకి పోయిన తర్వాత సామాజిక బాధ్యత మీకు ఎంతమంది ఎంత ఉంటుంది, మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, మీరు పొద్దున్న లేస్తే పేదలను ఫేస్ చేయాలా, నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీరు ఈ పేద ప్రజలకు చేసిన మీ ద్వారా అందించే సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వం క్రియేట్ చేసిన ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మీ ద్వారా ప్రజలకు అందిస్తున్నప్పుడు మీకు ఎంత తృప్తి ఉంటుందో చూడండి. మీరు 5,000 కాదు చూడాల్సింది. మీరు జీవితంలో మరి ఇదొక మంచి అవకాశం మనకి మన ముఖ్యమంత్రి గారు కల్పించారు కాబట్టి మీరు ఈ ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టారో దీన్ని బాగా సద్వినియోగపరిచి పేద ప్రజలకు అండగా నిలబడేసేసి ప్రతిరోజు అనునిత్యం పేద ప్రజలకు సేవలు అందిస్తూ మరి ఇటు గవర్నమెంట్కి ఇటు మీకు అందరికి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు నవరత్నాల్లో భాగంగా మరి ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఇప్పుడు మా వీళ్ళ మీకు అందరికీ ఇక్కడ ట్రైనీస్ అందరికీ ఏదైతే మనం ఎంటెస్ట్ చేశామో వాటన్నిటిని కూడా ప్రజలకు అందే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని కోరటం జరిగింది. తప్పనిసరిగా ఈ దీని ద్వారా ఈ పథకాల ద్వారా ఈ ట్రైనింగ్ ద్వారా ఈ వార్డు వాలంటీర్స్ ద్వారా రాష్ట్రంలోనే ఒక సంచలనాత్మకంగా అభివృద్ధి చెందే విధంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం.